గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గోల్కొండ టీవీ ప్రేక్షకులకు 2019 వివిధ రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముందుగా కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి వస్తారు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య 2. ఇది భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైన లాభాన్ని సూచిస్తుంది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మార్చిలలో మిశ్రమ ఫలితాలు కలగజేస్తుంది. చేపట్టిన పనులలో విజయం ఏర్పడినా సంతృప్తి ఉండదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపిస్తుంది. సొంత గృహ కోరిక నెరవేరుతుంది. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందుతుంది. కుటుంబమున సమాజమున గౌరవహాని సంఘటనలు ఎదురవుతున్నాయి. సంతాన ప్రయత్నాలు చేయవారికి శుభవార్త. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు, వారసత్వ భాగ్యం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు. వ్యాపార లక్ష్యాలను చేరుకునట కష్టం. వ్యాపారం మీద శ్రద్ధ అవసరం. మిత్రుల మీద బాధ్యతలు పెట్టడం వల్ల నష్టపోవు సంఘటనలు కలవు. విద్యార్థులు శ్రమించాలి. నూతన విద్య కొరకు చేయే ప్రయత్నాలు మూలంతు పట్టుదల అవసరం. రాజకీయ నాయకులకు లాభ వ్యయాలకు సమానం. అవివాహితుల ప్రయత్నాలు విఘ్నులతో విజయం పొందును. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు నవంబర్ వరకు చక్కటి సంతాన భాగ్యములకు కలుగ చేస్తుంది. పుత్ర సంతానానికి అవకాశాలు అధికం. భూ సంబంధమైన గృహ సంబంధమైన వ్యవహారాలలో చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నుండి గురువు కలిసిరాడు. రక్త సంబంధమైన లేదా నరములకు సంబంధమైన ఆరోగ్య సమస్యలు కలుగ చేస్తుంది. వ్యవహారములందు తగాదాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలిసిరాదు. నల్లని వస్తువుల వలన సమస్యలు, శత్రుత్వాలను, ఆరోగ్య సమస్యలను. శనిగ్రహం నీచ లేదా శత్రుస్థానంలో ఉన్న జాతకులకు ఆర్థిక రుణములు ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలోని వారు నల్ల ధాన్యపు పంటలు వేయకూడదు. లోహ సంబంధ వ్యాపారములు చేయవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో రాహుకేతువులు ఇరువురు సంవత్సరం అంతా కలిసిరారు. వ్యవహారపు చిక్కులను, శత్రువుద్ధి, దుర్జన సహవాసములు వలన వృధా ధన వ్యయము. అపఖ్యాతి, వ్యక్తిగత జాతకంలో రాహుకేతు దోషాలు కలిగిన వారికి పోలీసుల వలన ఇబ్బందులు. కోర్టు సమస్యలు, కారాగృహ ప్రాప్తి వంటి సమస్యలు ఏర్పడు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాదులు ఆశించిన ధనలాభాలు ఏర్పడవు. సంతాన ప్రయత్నాలకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగ జీవనంలో విరోధుల వలన సమస్యలు. వ్యవహారాలు వేగంగా ముందుకు కదలవు. నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టలేరు. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవనంలో సమస్యలు ఏర్పడతాయి. అనవసర మాటల వలన దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. మాతృవర్గీయుల వలన కుటుంబ జీవనంలో సమస్యలు. పెద్ద వయసు వారికి వెన్నుపూస సంబంధించిన ఆరోగ్య సమస్య. నిరుద్యోగులకు ఉద్యోగ జీవనంలో మార్పులకు కోరుకున్న వారు తమ ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. సొంత మనుషుల ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాదుల వలన లాభం. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. దాన ధర్మాలు చేస్తారు. కుటుంబంలో మాత్రం మీకు వ్యతిరేకంగా మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల వ్యక్తిగత జీవనంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధనదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవనంలో అశాంతి కలుగజేస్తుంది. దూర ప్రాంత ప్రయత్నాలు లభిస్తాయి. ధనం కొరకు లేదా బ్యాంకు రుణాల కోసం చేయు ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వీసాకు సంబంధించిన విషయాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులకు ధన వ్యయం. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. మీ వైవాహిక జీవనంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలలో చేయు ప్రయత్నాలు
ఆదాయాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సులువుగా నెరవేర్చగలుగుతారు. ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలోని వారికి కింది స్థాయి వ్యక్తుల వలన ఊహించని చికాకులు, నూతన ఆదాయ మార్గాల కోసం చేయు ప్రయత్నాలు ఫలించావు. వారసత్వ లేదా స్థిరాస్తి సంబంధ వ్యవహారాలలో పితృవర్గీయులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ప్రభుత్వ సంబంధమైన చికాకులు, మిత్రుల వలన నమ్మక ద్రోహం ఏర్పడుతుంది. పెద్దల సహకారం లేదా సలహాల వలన ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందుతారు. కుటుంబానికి శాశ్వత ప్రయోజనాన్ని కలగజేసే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబానికి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. నూతన వ్యక్తులు కలవటం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, స్థిరాస్తి పెట్టుబడులకు, భాతృవర్గంతో చర్చలకు మంచి కాలం. పనిచేస్తున్న కార్యాలయంలో గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొంత తగ్గుముఖం పడుతుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగజేస్తుంది. ధనదాయం బాగుంటుంది. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయే సంఘటనలు ఏర్పడే సూచన. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం ఏర్పడుతుంది. అప్రయత్నంగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అతిధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించడం చాలా అవసరం. శైవ సంబంధ పుణ్యక్షేత్ర దర్శనం చేయటం చాలా మంచిది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండి, ఇప్పుడే చేయండి. బాయ్.